फ्रेंड्स मन की गेट लाइट वायर संबंधी इकड़ मेसाल ब्राकेट अंटे मन को फ्यूचर गेट लाइट वायर एपड़ना शार्टी अंत अंडरग्राउंड वायर एपड़ना शार्ट अवनी उपड़ना शार्ट सदर्भा तिरी मल्ली वायर लेंटे पैपल खचिंग प्लांटे मल्ल तिरी पैप वायर षार्टल अच्छे मैं आधा चेयरेंटे एला पैपल पेटाली अने विषयानी वीडियो तेसकंद అంటే మనకి గేట్ లైట్ల వైర్లకు సంబంధించి కాలింగ్ బెల్ కానీ గేట్ లైట్స్ కానీ లాగడం జరుగుతుంది. ఆ వైర్లు ఎప్పుడన్నా షార్ట్ అయితే తిరిగి ఎక్కించాలంటే ఇక్కడ మేసాల బ్రాకెట్ చూస్తున్నారు కదా, రెండు సైడ్లు ఉన్న మేసాల బ్రాకెట్ గోడలో ఉండాలి. అంటే ఇక్కడ కనుక స్ప్రింగ్ వేస్తే మనకి ఇటు సైడ్ దిమ్మక అన్నమాట. అంటే కొన్నిటికి రెండు గేట్లు రావచ్చు, సింగిల్ గేట్ రావచ్చు, ఏదైనా ఇప్పటికి కూడా బాక్సులు గేట్కి చూస్తున్నారు కదా, ఒక ఉన్న దిమ్మకి ఒక కనీసం ఆ రంగుల పైన ఒక బాక్స్ ఉండాలి. అక్కడి నుంచి మళ్ళీ లాక్ బెండ్ దిమ్మ కట్టేటప్పుడు ఏంటంటే కంకర దిమ్మకి బెండ్ పెడతారు. ఆ బెండ్ కూడా నే ఫ్లోరింగ్కి ఒక ఆ రంగుల హైట్ పెట్టుకుంటే అక్కడ బాక్స్ సెట్ చేసుకోవాలి. వన్ వే బాక్స్ లాంగ్ బెండ్ సెట్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకి అక్కడి నుంచి స్ప్రింగ్ వేస్తే ఖచ్చితంగా ఈ బెండ్ దగ్గరికి, అంటే షార్ట్ అయిన వైర్లకి కొన్ని సందర్భాల్లో స్ప్రింగ్ వేసైనా లాక్కోవచ్చు. ఇక్కడికి ఇక్కడ నుంచి బోర్డులోకి అంటే స్విచ్ బోర్డులోకి వెళ్ళిపోతుంది. అంటే అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కూడా అండర్గ్రౌండ్లు బాక్స్ లైటింగ్ కానీ జాయింట్ లైటింగ్ కానీ మళ్ళీ పైపులకు ఖచ్చితంగా గమ్ వేసి తీరాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ వన్ వే బాక్స్ లాంగ్ బెండ్ పెట్టాం, అంటే మనం ఖచ్చితంగా స్విచ్ బోర్డు దగ్గర కింద ఉన్న బాక్స్ మేసాల బ్రాకెట్ బాక్స్ అంటే రెండేపుల మనకి లాంగ్ బెండ్ పెట్టి దాన్ని మేసాల బ్రాకెట్ అంటాం కదా, అక్కడ కనుక బ్రాకెట్కి మనకి అక్కడ వైర్లు వేస్తే ఖచ్చితంగా వర్కింగ్ వేసి ఇక్కడ రావాలి, వచ్చేసింది. అలా ప్లాన్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే మనకి వైర్లు అనేది అతి సునాయాసంగా రావటం జరుగుతుంది. మీరు కనుక పూర్తి వీడియో చూసారంటే మీకు అవగాహన అనేది వస్తుంది. మనకు ఫ్రెండ్స్ మన గేట్ లైట్లకు సంబంధించి 180 వైర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది, అంటే 1 స్క్వేర్ వైర్ ఈ వైర్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంటే కాలింగ్ బెల్కి సంబంధించి 2 వైర్లు, అంటే ఒక కాలింగ్ బెల్కి సంబంధించి 2 వైర్లు, మనకి గేట్ లైట్లకు సంబంధించి ఈ దిమ్మకు 2, అంటే ఇటుకి గేట్ లైట్లకు సంబంధించి ఇక్కడ 2, ఇంకో 2 వైర్లు ఏంటంటే కాలింగ్ బెల్కి సంబంధించి. అయితే పై సైడ్ కూడా ఉంటే అదనంగా ఇంకో వైరు లాగడం జరుగుతుంది. గమ్ము ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. ఓకే గుడ్. రానవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ఆ విధంగా అన్నమాట. అంటే ఇక్కడ అదనంగా ఇంకో దిమ్మ గేట్ లైట్లు ఉంటే ఇంకో బెండ్ కూడా తిప్పుకోవచ్చు. అప్పుడు 3 లాంగ్ బెండ్లు అక్కడ సెట్ చేసుకొని ఇక్కడికి వచ్చే తలకి ప్రతి దిమ్మ దగ్గర బాక్స్ వేసుకొని అలా లాంగ్ బెండ్లు ఏర్పాటు చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఫెయిల్ అయినప్పుడు అక్కడ స్ప్రింగ్ వేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ బోర్డు దగ్గరికి చక్కగా ఇక్కడికి వస్తుంది. 1.8 పైపులను ఉపయోగించడం జరుగుతుంది. అంటే బాగా మందాలన్నమాట, అండర్గ్రౌండ్ ఒత్తిడి పడ్డా ఫెయిల్ అవ్వు. ఎక్కువగా చీమలు కొరికేసి వైర్లు షార్ట్ అవ్వటం జరుగుతుంది. మనకి చీమలు ముఖ్యంగా ఏంటంటే ఈ పైపుల్లోనకి ఏంటంటే చీమలు పుట్టబెట్టేసి వైర్లు కొరుకుతాయి, అప్పుడు షార్టేజ్ అవ్వటం జరుగుతుంది. ఎక్కువ సందర్భాలు ఇలాగే జరుగుతుంది అన్నమాట. అయితే ఇంకా మనకి జాయింట్ లేకుండా కింద చూసుకోండి. ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఎప్పుడు షార్ట్ అయినా కానీ వైర్లు అనేది మళ్ళీ ఎక్కించడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్లాన్ అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను. అయితే మనకి ఇంకో అదనంగా గేట్ ఉంటే అదే బాక్స్ మనకి ఉన్న వైర్లన్నీ ఇక్కడ స్విచ్ బోర్డులోకి లాక్కోవడం జరిగింది. అదనంగా ఇంకో గేట్ ఉంటే అక్కడ బెండ్ వేసి లాక్కోండి కింద.